దాని గురించి, లేదంటే ఆ రోడ్లు మేము వేస్తారా వేరే దాన్ని ఏమైనా స్కిప్ చేసేస్తారా? అంటే ప్రాక్టికల్గా ఎట్లా ఉంటుంది అంటే, రోడ్లు ఇప్పుడు రోడ్లు వేసిన చోట్లు అతనికి తెలుసు, వేయనియ్యి తనకి తెలుసు, వెయ్యని వాటిని గురించి ప్రస్తావించడం అదిగో ఆయన పది అసలు రోడ్లు లాంటివి చెప్పడానుకుంటున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు టైంలో 1000 కోట్లు ఖర్చు పెడితే మేము 1000 కోట్లు ఖర్చు పెట్టామని నేనే చెప్తాడు, కానీ దాంట్లో రోడ్లు ఇప్పుడు ఆ మొక్క నేను ఈయన చెప్పాడు అనుకోండి, ఆ ఫోటోలు తీసి పెడతారు, ఒకే మొత్తం రాష్ట్రంలో రోడ్లన్నీ ఒకేసారి వేసేస్తారు అనుకోవడం అసాధ్యమైన పని. అంటే ఎన్నికల ముందు ఏమైనా హడావుడిగా అదే కొన్ని చోట్ల వేస్తారు, మొత్తం చిన్న చిన్న రోడ్లలో కూడా సిమెంట్ రోడ్లు కూడా వేసేస్తున్నారు చాలా చోట్ల. మెయిన్ రోడ్లు ఏవి కావాలంటే R&B రోడ్లు అసలు సమస్య, అది మెయిన్, అది అది పరిష్కరించాలి. కూడా వీధుల్లోను ఇలాంటి చోట వేస్తారు, కానీ బస్సులు తిరిగే R&B రోడ్లు, కార్లు తిరిగే రోడ్లు అవి ఎవరు పట్టించుకోవట్లేదు. అది ఖచ్చితంగా మరి ఆయన ఏం చెప్తాడు అది అసలు నోటి మాటలు కాదు, అది చెప్పాల్సింది ముఖ్యమంత్రిగా. దాని మీద ఒక హామీ అయినా ఇవ్వాలి కదా, మేము రేపు పొద్దున్న రాగానే ముందు ఆ రోడ్లు సంగతి చూసుకుంటాం. ఆ మొక్క చెప్తే అవుతారు, ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నోడు చేయకుండా మళ్ళీ వస్తే చేస్తానంటట్టగా. అది అవును, అంటే రేపు ప్రతిపక్షాలు కూడా దాన్ని టార్గెట్ చేస్తాయి ఆటోమేటిక్. మరోపక్క వీళ్ళిద్దరూ ఉమ్మడిగా మల్టీస్టారర్ చూపించబోతున్నాం జనాలకి అనేది, అంటే ఇప్పటి వరకు దాదాపు ఈ నెలలోనే 20 ఎన్నో పెట్టుకున్నారు ఈయన సభలో చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కలిసి అంటే ఈ